Hey guys, welcome back to my channel. I hope you guys are doing great. ఈ రోజు ఈ వీడియోలో మనం వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనేది చేయబోతున్నాం అన్నమాట. మీలో ఎంతో మందికి క్యూరియాసిటీ ఉండొచ్చు, అసలుకి ఇంత పెద్ద బ్యాగ్ లో ఏమేం తీసుకెళ్తారు అనేది. మీకోసం ప్రతి ఒక్కటి చూపిస్తాను, ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. అండ్ ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వాట్స్ ఇన్ మై బ్యాగ్ ఈ రోజు మనం చూడబోతున్నాము. నేను కూర్చొని చూపిస్తాను అండ్ ఇక్కడ నా బ్యాగ్ ఉంది. ఎందుకు కూర్చొని చూపిస్తున్నానంటే నించొని చూపించినా మీకు అర్థం అవ్వదు. నాకున్న సరౌండింగ్స్ లో అడ్జస్ట్ చేసుకొని కెమెరాని నేను చూపిస్తున్నాను. చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను చూసి టైం చూసుకొని రిప్లై ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వచ్చి ఇది నా స్కిన్ కేర్ బ్యాగ్ అనమాట. స్కిన్ కేర్ బ్యాగ్ అంటే బేసిక్గా నా పింపుల్స్ వస్తే క్రీమ్స్ పెట్టుకోనికే నుంచి నా ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, అలోవెరా జెల్, హెయిర్కి కావాల్సిన సామాను అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. ఇది ఆ బ్యాగ్. ఓకే, కమింగ్ టు సెకండ్ బ్యాగ్, ఇది వచ్చి నా మేకప్ కిట్ అనమాట. ఫౌండేషన్, కన్సీలర్, లిప్స్టిక్, బ్లష్, అన్నీ ఏమేమి కావాలో ఇవన్నీ దీంట్లో పట్టించుకొని చిన్న దాంట్లో క్యారీ చేస్తాను. ఇంకొక బ్యాగ్ ఉంది, అదేం బ్యాగో కూడా చూపిస్తాను. ఇది కూడా మేకప్ బ్యాగే అనమాట, బట్ నేను దీన్ని బ్రషెస్ కోసం అని క్యారీ చేస్తాను. దీని లోపల పెడితే అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఏ ఒక్కటి కావాలన్నా ఫస్ట్ ఇవన్నీ తీసి ఇవి తీయాలి కాబట్టి ఇది సపరేట్గా క్యారీ చేస్తానన్నమాట. సో ఇవి నా స్కిన్ కేర్ ప్లస్ మేకప్ కిట్ బ్యాగ్స్ అనమాట, మూడు. ఇప్పుడు వచ్చి ఒకవేళ సడన్గా నాకు హెల్త్ ఖరాబ్ అయితే మెడిసిన్స్ తీసుకొనికే నా పర్సనల్ యూస్కి నేను క్యారీ చేస్తానన్నమాట. ఒకవేళ ప్యాసెంజర్స్కి బాగాలేకపోతే ఫ్లైట్లోనే మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి దాంట్లో నుంచి ఇస్తాము. మనకి పర్సనల్గా బాగాలేకపోతే ఇది నా కోసం యూజ్ చేసుకోనికి నేను క్యారీ చేస్తానన్నమాట. ఇప్పుడు ఈ బుక్ నేను వెనకాల నుంచి చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇది కంపెనీ బుక్ అనమాట. సో ముందు నుంచి చూపించేదానికన్నా వెనకాల నుంచి చూపిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటిది అనేది. సో ఇది బేసిక్గా మనకి ప్రతి ఒక్క కంపెనీలో ఎయిర్లైన్లో ప్రొసీజర్స్ అండ్ సర్క్యులర్స్ రూల్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట రీహైడ్రేషన్ కోసం. సో అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మనకి మెయిల్కి పంపిస్తారో అది జిరాక్స్ తీసుకొని మనము మన బ్యాగ్లో క్యారీ చేయాలి. క్యారీ చేసేదాంతో పాటు చదువుకోవాలి కూడా, గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎస్సీసీ అయినప్పుడు, అంటే సీనియర్ క్రూ అయినప్పుడు నాకు ఈ ఫోల్డర్ ఇచ్చారనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయంటే నా పాస్పోర్ట్ ఉంటుంది, నా లైసెన్స్, అంటే మనం ప్రతి ఇయర్ ఎగ్జామ్ రాసి క్లియర్ చేసినాక మనకి లైసెన్స్ అనేది వ్యాలిడిటీ అవుతుందన్నమాట. ఆ లైసెన్స్ అనేది నేను దీనిలో క్యారీ చేస్తాను. ఆ లైసెన్స్ కానీ నేను ఒకవేళ బై మిస్టేక్ కానీ మర్చిపోతే నా పని అయిపోయినట్టే. ఆ ఫ్లైట్కి వెళ్ళను, ఇంకా దాని తర్వాత చాలా పెద్ద సీన్ అయిపోతుంది. అలాగే దీంట్లో నేను ఇప్పుడు నేను సీనియర్ క్రూ అయ్యాను కాబట్టి మిగతా వాళ్ళు ఎగ్జామ్స్ రాసి క్లియర్ చేస్తారు కదా, వాళ్ళు ఫ్లైట్కి వచ్చినప్పుడు నేను వాళ్ళని రిలీజ్ చేయాలన్నమాట. ఫ్లైట్లో ఇంకొక ఎగ్జామ్ అవుతుంది, ఆ ఎగ్జామ్ నేను తీసుకుంటాను. సో ఆ ఎగ్జామ్ తీసుకొని క్లియర్ చేసిన తర్వాత ఫార్మ్స్ ఉంటాయి కదా, ఆ ఫార్మ్స్ అనేవి క్యారీ చేస్తాను. ఆ ఫార్మ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో ఇది నా పర్సనల్ ఫోల్డర్ ప్లస్ ప్రొఫెషనల్ ఫోల్డర్ అన్నీ కలిపి దీంట్లో ఉంటాయి అన్నమాట. కమ్ టు ఈ బుక్, ఇది క్విక్ రిఫరెన్స్ యాండీ అనమాట, అంటే క్యూఆర్హెచ్ అంటారు దీన్ని. దీంట్లో మనకి సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్, డీజీఆర్ అన్నీ కలిపి దీంట్లో ఉంటాయి. ఎందుకు ఈ బుక్ క్యారీ చేయాలంటే మనకి జాయిన్ అయినప్పుడు పెద్ద పెద్ద బుక్స్ ఇస్తారనమాట, ఇంతింత పెద్ద బుక్స్. అవి ఈ బ్యాగ్లో పెట్టుకొని తిరిగితే మనం మొయ్యగలుగుతామా, మొయ్యలేం కాబట్టి మనకి రిఫరెన్స్ కోసం అని ఈ బుక్ ఇచ్చారనమాట. ఒకవేళ సడన్గా మనకి ఫ్లైట్లో ఏదన్నా సడన్గా గుర్తు రాలేదు, ఒకవేళ ఏమన్నా అయ్యింది, జస్ట్ రిఫరెన్స్ కోసం ఫట్ 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 తెలిసిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి సైడ్లో కూడా ఇట్లా మనకి ఇచ్చారు కదా, సో దీని చాప్టర్ వైజ్ మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు క్విక్గా. సో ఇది క్విక్ రిఫరెన్స్ అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చి నా నైట్ కిట్, అంటే దీంట్లో నేను బయటికి వేసుకునేకే లేదంటే పండుకునే టైంకి అన్ని బట్టలు నేను దీంట్లో క్యారీ చేస్తానన్నమాట. సో ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్కటి క్యారీ చేయాలి. ఏ ఒక్కటి క్యారీ చేయకపోయినా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మనం బై ఎనీ ఛాన్స్ అనుకోండి, ఈరోజు నేను ఢిల్లీ పట్నా, పట్నా ఢిల్లీ చేసి రిటర్న్ ఇంటికే వచ్చేస్తాను,
బట్ ఒకవేళ వెదర్ వల్ల డైవర్ట్ అయ్యి నాకు ఎక్కడైనా లేఓవర్ వచ్చిందనుకో, వేసుకోనికైతే బట్టలు కావాలి కదా, ఎవరిని అడగనికే రాదు. సో ఇవి అన్నమాట. అది ఇది నా ఎక్స్ట్రా యూనిఫామ్, నేను దీంట్లో క్యారీ చేస్తాను. పని చేసేటప్పుడు టీ కాఫీ ఏదో ఒకటి పడిపోతుంటాయి, ఆ టైంలో చేంజ్ చేసుకోనికి ఒక ఎక్స్ట్రా పేర్ యూనిఫామ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇది ఆ యూనిఫామ్ అన్నమాట. ఇంకేమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. సో ఇంక ఇది ఖాళీ అయిపోయింది మీకు కనిపించినట్టు. ఇవి స్టాకిన్స్ అన్నమాట, మేము యూనిఫామ్ లోపల వేసుకుంటాము. ఇవి 2 ఎక్స్ట్రా ఎప్పుడు క్యారీ చేయాలి కంపెనీ ప్రకారం. సో నేను ఇది దీని లోపలనే పెట్టుకుంటాను, పెట్టేసి జిప్పేసేద్దాం. ఇప్పుడు వచ్చింది పైన జిప్. సో పైన జిప్లో ఏముందో చూద్దాం. ఇది నా అనౌన్స్మెంట్ బుక్ మీ అందరు కనిపించినట్టు. ఓకే, దీంట్లో అన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయన్నమాట, వెల్కమ్, టర్బులెన్స్ అనౌన్స్మెంట్, డెమో, ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటాయి. ఒకవేళ ఫ్లైట్లో మనకి ఆటోమేటిక్ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆటోమేటెడ్ అనౌన్స్మెంట్స్, అవి పని చేయకపోయినా ప్లే అవ్వకపోయినా అప్పుడు మనం దీంట్లో చూసి మనమే అనౌన్స్మెంట్ చేయాలన్నమాట. ఇది ఆ బుక్. కంపల్సరీ వాలెట్ అయితే ఎక్కడికి పోయినా తీసుకెళ్లాల్సిందే, ఖర్చు మనకి ఎప్పుడు ఉంటుంది. సో ఇది నా వాలెట్, దీని లోపల నా కార్డ్స్ అమౌంట్ అన్నీ ఉన్నాయన్నమాట. దెన్ కమ్స్ టు ఇది నా కంపెనీ పౌచ్. నేను దీంట్లో ఏం పెట్టుకుంటానో మీరు చూడాలనుకుంటున్నారని నాకు తెలుసు. సో నేను చూపిస్తాను, రివర్స్లో పెట్టి చూపిస్తాను. సో నేను ఒక చిన్న నోట్బుక్ పెట్టుకుంటాను దీంట్లో, అన్ని నవి రాసుకొని పెట్టుకోనికే ఇదన్నమాట. అంత స్టేషనరీ సామాన్ పెట్టుకుంటాను దీంట్లో, బికాజ్ ఫ్లైట్ అయిపోయినాక డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి మనము బేస్లో సబ్మిట్ చేయాలన్నమాట. ఆ టైం వరకు ఇవన్నీ బేసిక్గా రోల్స్ అని, ఎక్స్ట్రా రోల్స్ అని ఇవన్నీ పెట్టుకున్నాను. ఇంకంతే, దీంట్లో అంతకు మించి ఇంకేం లేవు. ఇది, సో ఇదేంటిది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ర్యామ్ జాకెట్. ఓకే, ఎలా అంటే ఎయిర్పోర్ట్లో చాలా అంటే చాలా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, అంటే ఫ్లైట్స్ కాకుండా ఎయిర్క్రాఫ్ట్ కాకుండా కూడా ఇంకా చాలా ఉంటాయి కదా, బస్ అని కార్గో తీసుకొచ్చేవి, వాళ్ళందరికీ కనిపించనికే మనము ఇది వేసుకొని నడవాలన్నమాట. ఒకవేళ మనము ఆ ప్లేస్లో నడవాలి అనుకుంటే, ఇది వేసుకోకుండా నడిస్తే మాత్రం మన లైసెన్స్ రిటర్న్ తీసేసుకుంటారు, చాలా పెద్ద సీన్ అవుతుంది. సో ఇది కంపల్సరీ మనం క్యారీ చేయాలి. ఇది నా పర్ఫ్యూమ్, ప్రతి ఒక్క 1 hourకి నేను ఇది కొట్టుకుంటూనే ఉంటా, బికాజ్ పని చేసి చేసి స్వెట్ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఇదన్నమాట. సో వాట్స్ ఇన్ మై బ్యాగ్, ఇంతే. ఇదే మేము అందరం క్యారీ చేస్తాము, ప్రతి ఒక్క వాళ్ళ బ్యాగ్లో ఇవే ఉంటాయి. ఇంతకు మించి ఇంకేది క్యారీ చేయము, ఇది క్యారీ చేయనికనే చాలా హెవీ వెయిట్ అయిపోతుంది అన్నమాట. సో ఐ హోప్ యూ ఎంజాయిడ్ మై వీడియో, అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ లవ్ యూ గైస్ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.